ఆ మెంటల్ గార్డ్ చెప్పింది ఏదైనా నమ్మేలా ఉందా? వాడిని ఎందుకు వదిలేసావు? ఒకరు చెప్పేది నిజమా అని అతని మాట వాయిస్ టోన్ ని బట్టి సగమే కనిపెట్టగలం. బట్ ఆఫ్ కోర్స్ మిగతాది అతని బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది అనుకో. వాడి బాడీ లాంగ్వేజ్ అబద్ధం చెప్పలేదు, డెఫినెట్ గా ఇన్నసెంట్, కానీ కొంచెం క్రాక్ అంతే. అయ్యో, నీతో మాట్లాడి గెలవగలనా? నువ్వేం మాట్లాడద్దు సార్. మిమ్మల్ని చూడటానికి జూలియా ఎవరో వచ్చారు సార్, రమ్మనండి. జూలియా? ఎవరా అమ్మాయి? అమ్మాయా? ఏ, నర్మదా కలీగ్ అండ్ క్లోజ్ ఫ్రెండ్. ఈ కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి దొరుకుతుంది. లెట్స్ సీ. నర్వస్ అవ్వకండి, ఊరికే క్యాషువల్ గా మాట్లాడుకుందాం. ఆర్ యు ఆల్ రైట్? నర్మదాని ఎవరు చంపుంటారు? అదంతా నాకు తెలియదు సార్, కానీ దీపక్ వల్ల ఆ రోజు ఫుల్ గా అప్సెట్ గా ఉంది. ఏం, దీపక్ ఏం చేశాడు? నర్మదా వాళ్ళ నాన్న కష్టపడి ఆయన కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం యూజ్ చేసి తనకి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేలా చేశారు. కానీ నర్మదా తనకు ఆ సీట్ వద్దని చెప్పేసింది. దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెండు మాటలు కోపంగా తిట్టినందుకే రెండేళ్లు తన పేరెంట్స్తో మాట్లాడలేదు. నిజానికి తను అంత సెన్సిటివ్ సార్. ఇదంతా తెలిసి కూడా తను బూతులు తిట్టాడు. ఎవరు తిట్టారు? దీపకే. ఇన్సూరెన్స్ పాలసీలో కూడా నామినీగా పేరెంట్స్ పేరు రాయడం మానేసి వాడి పేరే రాసింది. వాణ్ణి అంతలా నమ్మింది తను. ఇదేదే బొత్తిగా అర్థం చేసుకోలేని సాడిస్తారు వాడు. తను ఎంత హర్ట్ అయింటే నేనెంత కంపల్ చేసినా టీమ్ లంచ్ కూడా రాకుండా వెళ్ళిపోయింది. ఓ, అప్పుడు తను ఎక్కడికి వెళ్ళింది? ఏయ్, చూసి చూడ వెళ్ళిపోతున్నావు. ఏయ్, నిజంగానే నిన్ను చూడలేదు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సాల్వ్ అయిపోతుందని అనుకున్నాను, కానీ నువ్వు అన్నావు కదా లోపల అదోలా ఉందే. చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నావు? ఇలా నన్ను రోజు చంపడానికి ఒకేసారి చంపేసి సంతోషంగా ఉండు. నేను మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడి తనని హర్ట్ చేయదలుచుకోలేదు. సరే, దీపక్ కాకుండా ఇంకెవరి మీదన్నా డౌట్ ఉందా? దీపక్ కాకుండా ఇంకెవరి మీద నాకే డౌటు లేదు. అప్పుడు దీపకే తన్ని చంపేశాడంటావా? కన్ఫర్మ్గా తనే అని నేను చెప్పలేను, కానీ దీపక్ చాలా షార్ట్ టెంపర్డే. కోపం వస్తే ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో వాడికే తెలీదు. కానీ తొందరపడి ఏదో ఒక తప్పు చేసి దాని గురించి ఆలోచిస్తూ రెస్ట్లెస్గా ఉంటాడు. ఒకవేళ దీపకే చంపాడనడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు ఇంతమంది? మనం వస్తే సరిపోదా? ఎన్క్వైరీకే వచ్చాం. 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు కోసం లవ్ చేసిన అమ్మాయినే చంపేశాడు, అలాంటి వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తామా ఏంటి? నువ్వు ఇంట్రాగేషన్లో అటెంప్ట్ చేసింది రీడ్ టెక్నిక్. నువ్వేం వినాలనుకున్నావో దాన్నే విట్నెస్ని అడిగావు. సో ఆబ్వియస్గా నీ మైండ్లో దీపక్ మాత్రమే ఉన్నాడు. సరే, మరెందుకు విట్నెస్లు అందరూ వాడికి అగెన్స్ట్గా ఉన్నారు? బాక్స్లో మొసలి కన్నీళ్లు కార్చి ఏడ్చాడే, అప్పుడే కనిపెట్టేశాను. లిసన్, మనసులో బాధ ఉంటే కంటికి లెఫ్ట్ సైడ్ నుంచి నీళ్ళు వస్తాయి. వాడు నటించలేదు. ఇప్పుడు ఏమంటున్నావు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో వాడిని వదిలేద్దామంటావా? జస్ట్ డౌటే కదా, వాడే హంత కూడా అనడానికి ఏ ఆధారం లేదే. ఒక మర్డర్ కేసులో విక్టిమ్ అమ్మాయి అయితే 95% తన క్లోజ్ సర్కిల్లో ఉన్న మగాడే హంత కూడా ఉంటాడు. అందుకే నేను వచ్చాను. ఒకవేళ వాడే చంపానని వాంగ్మూలం ఇస్తే ఎలా? 3rd degree ట్రీట్మెంట్ ఇస్తే వాడే నిజం బయటికి కక్కుతాడు. మేడం, లోపలే ఉన్నట్టున్నాడు, చాలాసేపు తలుపు కొట్టాను, ఏ రెస్పాన్స్ లేదు. లోపలికి వెళ్ళడానికి వేరేదైనా సోర్స్ ఉందేమో చూడండి.